Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ టీడీపీ మేధావులు ఏం చేస్తున్నారు? అవును, టీడీపీ మేధావి వర్గం ఏం చేసింది? టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కుటుంబరావు సహా అనేక మంది మేధావులు సలహాదారులుగా ఇతర పదవుల్లోనే ఉన్నారు. అదే సమయంలో టీడీపీకి చెందిన సీనియర్లు కూడా సలహాలు ఇచ్చారు. కానీ ఏ ఒక్కరూ సరైన మార్గంలో పార్టీని నడిపించలేకపోయారా? పార్టీ ప్రజల్లోకి వెళ్లేలా 10 కాలాల పాటు పనిచేసేలా ఎవరూ చర్యలు తీసుకోలేకపోయారా? ఇప్పుడు ఈ ప్రశ్నలే టీడీపీలో చర్చకు దారితీస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం వైసీపీ ప్రభుత్వం జోరుగా ఆలోచనలు చేస్తుండటంతో పాటు అనేక సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళుతోంది. అనేక పథకాలు, అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇంకా తెర మీదకి వస్తూనే ఉన్నాయి. వాస్తవానికి గత ఎన్నికల సమయంలో వైసీపీ మేనిఫెస్టోను చూసిన టీడీపీ నేతలు పెదవి విరిచారు. అమ్మఒడికి 15,000 ఇవ్వడం సాధ్యం కాదని ప్రచారం చేశారు. కానీ 2 ఏళ్లలో సంపూర్ణంగా అమలు చేసిన జగన్ దీనిని సాధ్యం చేసి చూపించారు. ఇక పేదలకు ఇళ్ళు అనేది కాన్సెప్ట్ మాత్రమేనని, రాష్ట్రంలో అంత పెద్ద ఎత్తున స్థలాలు ఎక్కడ ఉన్నాయని టీడీపీ నేతలు విమర్శించారు. ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. అదేవిధంగా వాహనమిత్ర, 45 ఏళ్లు దాటిన మహిళలకు చేయూత, ఇలా అనేక పథకాలు అమలు చేస్తున్నారు. అదేవిధంగా రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు, వాలంటీర్ వ్యవస్థ అనేకం అమలవుతున్నాయి. ఇంకా సరికొత్త పథకాలకు రూపకల్పన చేయాలని సీఎం జగన్ సంబంధిత సలహాదారులపై ఒత్తిడి తెస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఇప్పుడున్న పథకాలకు మించిన పథకాలు తీసుకొచ్చేందుకు వైసీపీలో పక్కా ప్లాన్ ప్రకారం ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో ఆయా పరిణామాలను అంచనా వేస్తున్న టీడీపీ నేతలు, మన సలహాదారులు ఏం చేశారు? 5 ఏళ్లు తిని పడుకున్నారా? ఒక్కటంటే ఒక్క ఆలోచన కూడా చేయలేకపోయారు. ప్రజలను ఆకట్టుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టలేకపోయారు. ఎన్నికల సమయంలో పసుపు కుంకుమ తప్ప చేసింది ఏమీ లేదు అని తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. మరి దీనిపై చంద్రబాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.